ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ ను నిర్మించుకోవడమే తమ కర్తవ్యమని సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి చెప్పాడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ముప్పై ఐదుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును డెబ్బై ఆరు పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో నితీష్ ఆదుకున్న సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో పదమూడు పరుగులు కాపాడుకోవాల్సిన దశలో భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్ తో సన్ రైజర్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది ఇక తాజాగా నితీష్ జట్టులో తన పాత్ర గురించి మాట్లాడుతూ గత రెండు మ్యాచ్ల గురించి నుంచి చకచక వికెట్లు కోల్పోవడంతో నేను త్వరగా బ్యాటింగ్ కు వెళ్లాల్సి వస్తోంది పదమూడు పద్నాలుగు ఓవర్ల వరకు ఇన్నింగ్స్ ను నిర్మించడమే నా కర్తవ్యం అలా చేస్తే క్లాస్ కు వచ్చి రాగానే బాధేందుకు అవకాశం దొరుకుతుంది క్లాస్ ఎన్ త్వరగా బ్యాటింగ్ కు వచ్చి స్వేచ్ఛగా పరుగులు చేయకపోవడంలో అర్థం లేదు అని పేర్కొన్నాడు అలాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ పై గెలుపు ఖచ్చితంగా మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అని ఇరవై తీసి తెలిపాడు ఇక ఎస్ఆర్ హెచ్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల ఆరున ముంబై ఇండియన్స్ తో తలపడనుంది అయితే ఈ సీజన్లో ఈ రెండు జట్లు మొదటిసారి తలపడినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే బ్యాటింగ్ విధ్వంసంతో ఎస్ఆర్హెచ్ జట్టు రెండు వందల ఏడు పరుగుల భారీ స్కోర్ ను సాధించింది దాంతో మరోసారి రెండు జట్లు తలపడుతుండటంతో అభిమానులు అలాంటి మ్యాచ్ నే కోరుకుంటున్నారు